ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. చికెన్ ఫ్రై ఇంట్లోనే ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవడం చూద్దాం. ముందుగా దానికి నేను 1/2 కేజీ చికెన్ శుభ్రంగా కడిగేసుకుని పసుపు వేసేసుకున్నాను. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, అలాగే 1 స్పూన్ కారం వేసేసుకుంటున్నాను. అలాగే మనం 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఫ్లోర్ వేసేసుకుందామండి. కొంచెం కార్న్ ఫ్లోర్ వేసేసుకొని ఇలా బాగా కలిసేలాగా మొత్తం కలిపేసుకుందామండి. అల్లం పేస్ట్, ఉప్పు, కారం మసాలా అంతా చికెన్కి బాగా పట్టేలా కలిపేసుకుందాం. నేను ఇంకా ఎక్స్ట్రా ఏం యాడ్ చేయలేదు. ఇప్పుడు మనం ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకుందాము. ఫ్రై ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక 2 పచ్చిమిర్చి, అలాగే కొంచెం ఉల్లిగడ్డలు వేసేసుకుందామండి. 1 ఉల్లిగడ్డ, కొంచెం కరివేపాకు, అందులోనే కొంచెం నేను ఇందాకలా చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఇందులో కొంచెం వేసాను, చాలా చిటికెడ్ వేసాను ఏదో ఫ్లేవర్ కోసం అనేసి. మీరు వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు, అది కంప్లీట్గా మీ ఇష్టం. వేసుకున్నా వేసుకోకపోయినా బాగుంటుంది. అలాగే స్పూన్ పసుపు కూడా వేసాను, ఇందాకలా చికెన్లో వేసాను, కొంచెం వేసాను. ఇప్పుడు ఈ చికెన్ అనేది మనం తాలింపులో వేసేసుకుందామండి. చికెన్కి ఆ ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అంతా పట్టేలాగా, ఆయిల్ అంతా పట్టేలా బాగా కలిపేసుకుందాము. మనం బయట రోడ్ సైడ్ బండ్ల మీద కొనుక్కొని తింటే టేస్టీగా ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంటుంది, తేడా ఏమి ఉండదు. మనం ఇంకా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఆయిల్ తక్కువ వేసుకొని ఇలా అంతా కలిపేసేసి మనం ఫ్రై అవ్వనిద్దామండి. మూత పెట్టేద్దాం. 5-10 నిమిషాల వరకు అలా ఫ్రై అవ్వనిద్దాం. 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం. 5 మినిట్స్ తర్వాత నేను మూత తీసాను, చూడండి ఆయిల్ పక్కకు వస్తుంది, చికెన్ మంచిగా ఫ్రై అవుతుంది. చికెన్లోంచి వాటర్ వచ్చేసిద్ది కాబట్టి మనం సపరేట్గా ఎలాంటి వాటర్ పోయినక్కర్లేదు. ఆ వాటరే వచ్చి అవే మళ్ళీ ఇంకిపోతాయి, చికెన్ అలానే ఫ్రై అయిపోద్ది. మీరు ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయకండి. మళ్ళీ మూత పెట్టేసుకొని మనం 5-10 నిమిషాల పాటు ఉడికించేసుకుందాం. మధ్య మధ్యలో ఇలా చూస్తూనే ఉండాలి. చూసారా ఫ్రై అవుతుంది, కొన్ని ముక్కలు ఒక సైడ్ కలర్ వచ్చేసాయి, అలా చుట్టుపక్కల ముక్క అంతా కలర్ రావాలి. కొంచెం లైట్గా ప్యాన్కి అయితే మనం ఆడుతున్న కళ అయిపోదేనుకో కొంచెం లైట్గా అడుగు అంటుకుంటుంది, మరీ పూర్తిగా అయితే మాడదు, లైట్గా అడుగు అంటుకునేది అంతే, జస్ట్ మాడేమో అన్నట్టు. మూత పెట్టేసుకొని చూసారా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. 80% వరకు మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. 90% అయిపోయింది, కంప్లీట్గా ఫ్రై అయిపోయిందండి. ప్రతి పీస్ కూడాను చాలా చక్కగా ఫ్రై అయిపోయింది ఆయిల్లో. ఇంతే అండి, మనం ఈ స్టేజ్లో ఇంకా గ్యాస్ ఆఫ్ వేసుకోవచ్చు. చూసారా చాలా బాగా ఫ్రై అయింది. 20-30 మినిట్స్ పట్టింది ఫ్రై అవ్వడానికి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉన్నాను, మీరు కూడా ఇలానే కలుపుతూ ఉండండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ వేసేసుకోండి. అలా కలుపుతూ చేసుకుంటే ఏంటంటే మొత్తం ఈవెన్గా ఫ్రై అవుతుంది ముక్క అంతా. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. లాస్ట్లో స్మెల్ చాలా బాగుంటుంది, ఇలా వేసుకోండి ఫ్లేవర్ఫుల్గా చికెన్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి ఈ చికెన్ ఫ్రైది. థ్యాంక్ యూ.